హాయ్ ఫ్రెండ్స్ సో విధంగా లిరికల్ వీడియో అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ వీళ్ళని క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని అని ఆప్షన్ యాప్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఏ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నైన్స్ ట్ సిక్స్టీన్ రేషన్ సెలెక్ట్ చేసుకొని ఫుడ్నీ ఫుల్గా జూమ్ చేసుకోండి సో విధంగా జూమ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇలా వైట్ నీళ్ళ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్ మీద యాడ్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది సో లేదా ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో వస్తుంది కదా మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ను మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నాక ఈ సాంగ్ అనేది ట్వంటీ ఎయిట్ సెకండ్స్ అయితే ఉంది సో మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫ్రోని కూడా ఇలా ట్వంటీ ఎయిట్ అంటే సాంగ్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో నేను ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు చూడండి సాంగ్ ఎండ్ వరకు కూడా ఫ్రోని ఎక్స్టెండ్ చేస్తున్నాను సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మనకు ఈ ఫ్రోని బ్లర్ చేయాలన్నమాట సో దానికోసం పైన ఫిల్టర్ అనే ఆప్షన్ ఏ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ యాప్ చేసుకొని ఇందులో మీకు స్టైల్ అనే ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని అందులో బ్లర్ అనేసి ఉంటుంది చూడండి సో ఆ బ్లర్ మీద ట్యాప్ చేసుకొని ఇలా బ్లర్ స్ట్రెంత్ అనేది కొంచెం పెంచుకోండి ఇలా వాల్యూమ్ అనేది ఇలా కొంచెం పెంచుకుంటే ఇలా మనకు బ్లర్ అవుతుంది ఫోటో అనేది సో విధంగా యాడ్ అయినాక ఈ బ్లర్ ఎఫెక్ట్ని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి చూడండి సో ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక స్టార్టింగ్ వచ్చేసుకోండి సో పైన రైట్ థిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక పైన మనకు ఆప్షన్స్లో ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది కదా దానికి క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకుని చూడండి మనకు ఫోటోని ఇలా బ్లాక్గా మారిపోతుంది కొద్దిగా సో విధంగా మారిపోయాక పైన రైట్ మీద ట్యాప్ చేసుకొని సో వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఆప్షన్స్లో పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది కదా సో ఆ పిఐపి అనే ఆప్షన్మెట్ యాప్ చేసుకొని మనం ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసామో బ్యాక్గ్రౌండ్లో అదే ఫ్రోన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ కట్అవుట్ అనే ఆప్షన్మెట్ యాప్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అవుతుంది సో ఈ ఫోన్ ఇలా లైట్గా జూమ్ చేసుకొని ఇలా కింద సెట్ చేసుకోండి ఇలా సెంటర్లో ఇలా కింద ఈ విధంగా సెట్ చేసుకొని ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ కదా సో ఇలా వైట్ లైన్ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మళ్ళీ పిఐపి అనే ఆప్షన్ యాప్ చేసుకొని మీ కింద డిస్క్రిప్షన్లో చూడండి ఇలాంటి ఒక ఇమేజ్ ఇస్తాను దీన్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లో బ్లెండ్ అనే ఆప్షన్ యాప్ చేసుకొని స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే అది మనకు స్క్రీన్కి అప్లై అవుతుంది సో మీకు ఆ ఇమేజ్ అనేది ఎక్కడైతే కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి లిరిక్స్ అనేది దాంట్లో వస్తుంది అన్నట్టు సో ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మళ్ళీ మనకు పీఐపీ అనే ఆప్షన్ ఉంది కదా సో అక్కడ ప్లస్ పీఐపీ మీద ట్యాప్ చేసుకొని వీడియో అనే ఆప్షన్లో ఇలా బటర్ఫ్లైతే వీడియో లింక్ ఇస్తుందని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ క్రోమాకి అనేసి ఉంది కదా సో ఆ క్రోమాకి అనే ఆప్షన్లో ఆ గ్రీన్ కలర్నిలా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద యాప్ చేసుకుని చూడండి గ్రీన్ కలర్ మొత్తం కూడా అరేజ్ అవుతుంది సో ఈ బటర్ఫ్లైని కాల్ లైట్గా జూమ్ చేసుకొని సో చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా మనం లిరిక్స్ ఇచ్చాం కదా దాని మీద సెట్ చేసుకోండి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ సెకండ్సే ఉంటుంది దీన్ని డూప్లికేట్ చేసుకుంటే చూడండి థర్టీ సెకండ్స్ వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు సో మనకు బటర్ఫ్లై మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం లిరిక్స్ ఒక్కటి క్రియేట్ చేసుకోవాలి సో పైన రైట్ టిక్ మీద యాప్ చేసుకొని టోటల్గా బ్యాక్ వచ్చేసుకోండి సో టోటల్గా బ్యాక్అట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సో లిరిక్స్ క్రియేట్ చేయాలి సాంగ్ వినండి ఒకసారి సో ఇలా సాంగ్ విన్న తర్వాతకి సో ఇలా వైట్ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇలా ఎంటర్ చేసుకున్నాక ఇలా కలర్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక సో నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ మనకు యానిమేషన్ ఆప్షన్ లాస్ట్లో ఆ యానిమేషన్స్ అనే ఆప్షన్లో ఇక్కడ ఇన్ని యానిమేషన్ వచ్చేసి మీకు ఏ యానిమేషన్ కావాలి ఇంకా చాలా ఉన్నాయి చూడండి సో నేనైతే కనుక ఒక యానిమేషన్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను అదే విధంగా పైన స్కేల్ కూడా ఇలా ఫుల్గా ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్నాక అవుట్ యానిమేషన్ వచ్చేసి నేను ఫేడ్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను ఇలా ఇన్ యానిమేషన్ ఏమో ఒక యానిమేషన్ అదేవిధంగా అవుట్ యానిమేషన్ ఏమో ఫేడ్ ఇచ్చేస్తున్నాను సో విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైటిక్ మీద యాప్ చేసుకొని ఈ టెక్స్ట్ చూడండి ఆ లిరిక్స్ టాంప్లెట్లో సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి మనకు కొంచెం కానీ టెక్స్ట్ ఇలా కొంచెం లైట్గా జూమ్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసి చూడండి మనకి ఫస్ట్ లిరిక్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది మరి మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ లిరిక్ని కట్ చేసుకోండి నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ లిరిక్ ఫస్ట్ లిరిక్ ఎండ్ అవుతుంది అక్కడ కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా సేమ్ అదే టెక్ట్ని క్లిక్ చేసుకొని పైన డూప్లికేట్ చేసుకుని చూడండి సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది సో పైన ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసి మనకు సాంగ్లో సెకండ్ సెకండ్ ఇయర్క్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకుంటే కనుక చూడండి సెకండ్ ఇరిక్ కూడా యాడ్ అయిపోయింది మన సాంగ్లో మనకు సెకండ్ ఇయర్కి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని అలా కట్ చేసుకోండి కట్ చేసుకుని పైన డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు థర్డ్ రిక్ కూడా యాడ్ అయిపోయింది సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసి మనకు సాంగ్లో థర్డ్ రిక్ ఏమొస్తుందో అది నేను ఇక్కడ రీఎంటర్ చేసుకున్నాను ఇలా రియన్ టచ్ చేసుకుని చూడండి మనకు తాలీరిక్ కూడా యాడ్ అయిపోయింది మరి సాంగ్ లో మనకు ఆ తాలీరికి ఎక్కడ వరకు వస్తుంది సో అక్కడ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి తాలిరిక్ కూడా యాడ్ అయిపోయింది సో ఈ తాలీరికి కొంచెం పెద్దగా ఉంది కదా ఆది ట్యాంప్లెడ్ అని టచ్ అవుతుంది కదా కాంటే దాన్ని కొద్దిగా చూడండి ఇలా లిరిక్స్ అని కొంచెం జూమ్ చేస్తున్నాను సేమ్ విధంగా బటల్ ఫైన్ కూడా కొద్దిగా ఇలా పక్క జరుపుకోండి దాన్ని మనం దాని మీదనే సెట్ చేసాం కాబట్టి వాటిని కూడా కొద్దిగా పక్క జరుపుకుంటే కనుక లిరిక్స్ అని ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది సేమ్ ఇదే విధంగా మీరు లిరిక్స్ కూడా థర్టీ సెకండ్స్ వరకు ఎన్ని లిరిక్స్ అయితే వచ్చినాయి ఆ లిరిక్స్ కూడా మొత్తం కూడా ఇదే విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి సో విధంగా క్రియేట్ చేసుకున్నాక సో ఒకవేళ పెద్ద లిరిక్ ఉన్నకాడ ఇక్కడ మనకి ఈ యానిమేషన్స్ స్కేల్ అనేది ఒకసారి డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఈ స్కేల్ ఫుల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి లిరిక్ను కూడా క్లిక్ చేసుకొని యానిమేషన్లో ఆ యానిమేషన్ స్కిల్ అనేది ఫుల్గా ఉండేలా సెట్ చేసుకోండి ఇలా చూడండి సో ఇలా నేను అన్ని కూడా ఇలా ఫుల్గా అయితే ఇచ్చేసుకున్నాను సో విధంగా ఇచ్చేసుకున్నాక మనకు మొత్తం లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ట్యాబ్లెట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది మీరు ఏదైనా వాటర్ మార్క్ మీ నేమ్ తోటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోండి సో నేను కనుక నా షేర్ చాట్ గురు అనేసి నేను ఇది కనుక ఒక వాటర్ మార్క్ అయితే కనుక క్రియేట్ చేస్తున్నాను డైరెక్ట్గా సో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోండి చూడండి ఇక్కడ సో నేను లైట్కి కనిపించేలా నా వాటర్ మార్క్ క్రియేట్ చేసుకొని పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని తినక నేను సేవ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అయిపోయిన తర్వాత మీకు వీడియోని ప్రివ్యూ కూడా నేను చూపిస్తాను సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియోనిచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ బిల్ని కంపల్సరీగా ఆన్ చేసుకోండి